Kendra Prabhutva Union Cabinet Vidyanu Purtiga Praveti Karna, Vyapari Karna, Kendri Karna, Mariu, Kashayi Karna Chese Disiga Rupaninchina Nutana Vidya Vidanam, 2020 ni Vetirekinchalani, Pdsu Jilla Adhyakshudu Sai Kumar Annaru. Madhuru Mandala Kendram Loni, Karyalayamlo Erpatu Chesina, Vilekarla Samavesamlo Ayana Matladaru. ప్రభుత్వ విద్య అంతా కూడా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి నేడు దేశంలో కనిపిస్తా ఉన్నదనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యను మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేటర్లు కేటాయించి ఈరోజు దేశంలో రాష్ట్రంలో విద్యనంతా కూడా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసేటటువంటి పని ఈరోజు వాళ్ళు ముందు పెట్టుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదని మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన విద్య విధానాన్ని ఎన్పిటిని ఏదైతే తీసుకొచ్చిందో దాని వల్ల పేద విద్యార్థులకు చాలా నష్టం కలుగుతుంది. దాన్ని అదే విద్యను విద్య ప్రైవేట్ కార్పొరేట్ కాషాయీకరణ చేసినటువంటి విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించగా విద్యను దూరం చేసినటువంటి పనిని ముందలు పెట్టుకున్నాం అనేది మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. నిజంగా వాళ్లకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద చిత్తశుద్ధితో వాళ్లకు ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఎట్లాంటి నిర్ణయాలు అమలు చేయాలి. ఈరోజు దేశంలో రాష్ట్రంలో విద్య అంతా కూడా ఒక కుట్టుబడేటటువంటి పరిస్థితి నేడు మనకు కనిపిస్తూ ఉంది. అంటే విద్యకు కేంద్రం కేటాయించి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా కష్టాలు లేకుండా అందరూ సఫాయిగా విద్యార్థిని అంటే విద్యను వాళ్ళు అందరు కూడా సాపేక్షంగా లేదా ఏ సమస్యలు లేకుండా విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉంటది. కానీ అట్లాంటి పరిస్థితి